Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అఖిల పక్ష సమావేశంలో వర్ల రామయ్య ఓవర్ యాక్షన్, బయటకు పంపిన నిమ్మగడ్డ. అఖిల పక్ష నేతలతో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ ముగిసింది. మున్సిపల్ ఎన్నికలపై అఖిల పక్ష నేతలతో ఎస్సీసీ చర్చించారు. వైఎస్ఆర్సీపీ నుంచి అధికార ప్రతినిధి నారాయణమూర్తి పద్మజారెడ్డి, టీడీపీ నుంచి వర్ల రామయ్య, సిపిఐ నుంచి విల్సన్, కాంగ్రెస్ నుంచి మస్తాన్ వాలి, సిపిఎం నుంచి వైవీరావు హాజరయ్యారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిశీలిస్తామని, ఎన్నికల నియమావళిని అన్ని పార్టీలు పాటించాలని ఎస్సీసీ కోరారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అఖిలపక్ష భేటీలో టీడీపీ నేత వర్ల రామయ్యను ఎస్సీసీ బయటకు పంపించివేశారు. సమావేశంలో అడుగడుగున ఎస్సీసీ మాటలకు అడ్డుపడడంపై నిమ్మగడ్డ అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు హెచ్చరించినా వర్ల రామయ్య పట్టించుకోకపోవడంతో విధి లేక ఆయన్ని సమావేశం నుంచి బయటకు పంపించారు. బయటకు వచ్చిన వర్ల రామయ్య గతంలో ఉన్నట్లు ఎస్సీసీ లేరని ఆరోపణలు చేశారు. ఎస్సీసీతో భేటీ తరువాత వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, వాలంటీర్ల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించొద్దని ఎస్సీసీకి సూచించామని పేర్కొన్నారు. వాలంటీర్ల మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసుకోవద్దని సూచించామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లు వారధిగా పనిచేస్తున్నారని, పోలింగ్ సమయంలో వాలంటీర్ల ఫోన్లను డిపాజిట్ చేసుకుంటామనే రీతిలో ఎస్సీసీ నిమ్మగడ్డ చెప్పారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై టీడీపీ చేస్తున్న దాడుల్ని కంట్రోల్ చేయాలని ఎస్సీసీని కోరామని చెప్పారు. రేణిగుంట ఎయిర్పోర్ట్లో కోడ్ ఉల్లంఘించి ధర్నా చేస్తున్న చంద్రబాబుపై ఎస్సీసీనే కేసు నమోదు చేయాలని కోరామని నారాయణమూర్తి తెలిపారు.